మెదక్ జిల్లా చేగుంట మండలం చెందాయిపేట గ్రామంలో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి డీపీఓ హను శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, తడి పొడి చెత్తను వేరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ వరలక్ష్మి, స్థానిక సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఇస్తుంది? నీ వారసులు ఎవరు ఉండరు. నీ వారసులకు ఏమి ఇవ్వగలుగుతావు? మంచి ఆరోగ్యాన్ని. కాబట్టి మంచి ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి భూమిక కాబట్టి, ఇది ముఖ్యమైన పాత్ర కాబట్టి ప్రజలందరూ భాగస్వాములు కావాలి. తర్వాత నేను ఒక కథ చెప్పి ముగిస్తాను. బాబు సైగలు ఏంటి చెప్పండి. ఒక దేశంలో మురికివాడ ఉంది ఒకటి. ఆ మురికివాడలో ఏమైందంటే, మురికివాడ పైన ఒక జడ్పి స్కూల్ ఉంది. మంచిది ఆ స్కూల్లో అందరూ మంచి పిల్లలు చదువుతారు. ఆ పక్కన మురికివాడ నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వస్తుంటే పేదరికంలో మురికివాడల పిల్లలు ఎక్కుంటారు. పాపం శుభ్రంగా లేకుండా గజిబిజి ఉండి సర్పంచ్ చేసే మార్పుకు, లేకపోతే నువ్వు మారగలిగినప్పుడు, పక్కింటి వాళ్ళు మారగలిగినప్పుడు సాధ్యమా కాదా? మరి మనం ఎందుకు మారగలగలేదు? నేను ఇంతసేపు కథ ఎందుకు, కథగా జరిగిన విషయం ఎందుకు చెప్పినంటే, మీరు మారాలి, మీ పక్కవాడు మారాలి, పక్కవాడిని మార్చాలి, ఇంకోని మార్చాలి, అందరు మారినాక బంగారు తెలంగాణ అవుతుందా కాదా? బంగారు తెలంగాణ అంటే మెడలో బంగారం కాదు. నీ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోయి చక్కగా జీవించగలిగి, గాలి వెలుతురు అన్నింటినీ పొల్యూట్ చేయకుండా మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచిగా ఉంటే అదే నీకు 10,000. అవునా?